దేవుడనే అనే ఒక ప్రస్తావన ఒక ఇంటి యజమాని లైఫ్లో లేకపోతే ఏమవుద్ది అంటే, మనం కష్టపడిన కష్టం మనకు ఎదురొస్తుందట, మన మీదకి తిరగబడుతుందట, కలిసి రాదట. నేను మరలా చెప్తున్నాను, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావో లేకపోతే ఉద్యోగాలు సాధిస్తావో అకౌంట్లో డబ్బులు దాసి వడ్డీలు ఇచ్చుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో, నేను మరలా చెప్తున్నాను, నీకు ఏది కలిసి రాదు. నువ్వు ఏదో తృప్తి పొందాలనుకుంటున్నా, సృష్టికర్తను వదిలి సృష్టమైన నీవు ఆయన వేపుకు బాధ్యతగా ఉండకపోతే, ఆయన బాధ్యతను మర్చిపోతే, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసావో ఆ ప్రయత్నాలే నీ మీదకు తిరగబడతాయట. ఆదాము పొలం వైపు చూసి పండాలని కష్టపడితే పొలం అంతటా నీకు నేను కలిసి రానండి. ఆ ఆదాముకు పొలం అయితే నీకు ఉద్యోగం, నీకు ఎవ్రీ మంత్ ఫస్ట్ డే కల్లా నీకు శాలరీ పడిన అలా పడుతుంది, ఇలా మాయమైపోద్ది. ఎంత ఉద్యోగం చేస్తున్నా కూడా నీకు తెలియదు, నీకు ఎంత కష్టపడుతున్నావు కూడా నీకు తెలియదు. డే అండ్ నైట్ కష్టపడతాం, మూటల పనులు చేస్తాం, అవి చేస్తాం, కూలి పనులు చేస్తాం, ఎర్రకాయతలు 2000 రూపాయల వరకు సంపాదిస్తాం, దాస్తాం, కానీ ఇంట్లో సుఖము దొరకదు. అప్పుడప్పుడు జుట్టు వీక్కుని పురుషులు చేసే పని ఏంటంటే, ఇంకెంతకాలం ఇలా కష్టపడేదని అప్పుడప్పుడు పురుషులు తట్టుకోలేక వెళ్ళి చేసే ప్రయత్నాలు ఏంటంటే, ఉపశమనాలు ఎదుర్కొంటారు. ఏంటి ఉపశమనాలు? థమ్సప్ కాదు అది, చెప్పండి ఉపశమనం. ఆ ఉపశమనానికి ఇంక ఇంతేనా, లైఫ్కి ఎంజాయ్ లేదని కష్టపడి వస్తూ వస్తున్నప్పుడు దారిలో జోగి బ్యాచ్ పిలుస్తుందట. అదో సోమరు బ్యాచ్, అది సోంబేరి బ్యాచ్. ఆ సోంబేర్లు, కరెక్ట్ అండి, తెలంగాణలో వాడతారు ఈ పదం, ఆ సోంబేర్లు పిలుస్తారు. ఒరే ఇంకెప్పుడు ఎంజాయ్ చేసేది, రామను తీర్థయాత్రకి వెళ్దామంటారు. తీర్థయాత్ర అంటే ఇది. ఆడికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, బాధ్యత మర్చిపోయి కాస్తంత సుఖపడాలని ఈ తాగుడు కార్యక్రమం కూర్చుంటాను. అడుగుతున్నాను, కష్టపడ్డావు ఇప్పటికే నీకు తిరం లేదు, ఇప్పుడు పోయి కష్టపడిన దాంట్లో పట్టుకెళ్ళి ఈ తాగుడు కార్యక్రమంలో పెడితే ఏమవుతావు? మొత్తానికి నాశనం అవుతావు. ఒక మాట చెప్పినా మీరు ఏమనుకుంటే అనుకోండి, సారా ప్యాకెట్లు తాగి తాగి తాగి, బ్రాందీకాయలు తాగి తాగి, బీరు బాటిల్ తాగి తాగి, ఈ ప్యాకెట్లు తాగిన బ్యాచ్ అందరికి ఒక రోజు వచ్చి గిఫ్ట్ ఏడు చెప్పినా ఇక్కడ ఒక ప్యాకెట్ వేసేస్తారు. బాగా చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది అడగండి వెళ్ళి. ఇలా తాగి తాగి తాగిన తర్వాత కిడ్నీలు పోతాయి, పనిచేయమని చెప్తారు. ఎప్పుడైతే పని చేయలేదో నీకు వచ్చే బంపర్ ఆఫ్ రెండు చెప్పిన పైప్ వేసి బ్యాగ్ వేసేస్తారు. అది వేసుకుని తిరగడం నీ కంట్రోల్ లేదేక. నువ్వు తాగిన తర్వాత నీకు వచ్చిన ఆఫరింగ్ ఏంటో చెప్పనా, గిఫ్ట్ ఏంటో చెప్పనా, చెప్పండి. యూరిన్ బ్యాగ్. మగాడా, తాగే ప్రతి మగాడికి చెప్తున్నాను, నువ్వు పోటీగాడు అనుకుంటున్నావేమో, లాస్ట్కు నువ్వు సాధించేది సంసారానికి కాదు కదా, యూరిన్ పోసుకోవడానికి కూడా పనికిరావని మరలా చెప్తున్నా. ఇది డైరెక్ట్గానే చెప్తున్నా. మీరు సిగ్గుపడతారో తిట్టుకుంటారో ఏమనుకుంటారో అనుకోండి, నిన్ను కట్టుకున్నందుకు నీ భార్య, నీకు పుట్టినందుకు నీ పిల్లలు, నువ్వు తాగినందుకు నీ మీద అసహ్యం కలిగి తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తే ఆ మురుకు మంచాల మీద ఆ ఏగల మధ్య పడిపోయి ఇక బతకు, వీడి కోసి బ్యాగ్ వేస్తే కానీ బతకడం డాక్టర్లు చెప్తే నీకు ఇచ్చే ఆఫర్ ఏంటంటే బ్యాగ్ ఇచ్చి జాగ్రత్తగా బ్యాగ్ను చూసుకుంటారు. అప్పుడు ఈ బ్యాగ్ చూసినారు అర్థమవుద్ది, ఈసారి ప్యాకెట్ కావాలి నాయన అనని వద్దంట గుర్తుంది. మరలా ప్యాకెట్ తాగావో ఇంకో బ్యాగ్ వేస్తారు, ఇటు ఇంకా తాగావో తిండి తిప్పలేకుండా దీనికి కూడా బ్యాగ్ వేస్తారు. నిజం కేసులు ఇవన్నీ తాగే వాళ్ళ జాగ్రత్త. ఎవడ అన్నాడట, ఇందుకురా తాగేవని అడిగితే మగాడు అయితే తాగరా అన్నారట. ఇది డౌట్ వచ్చేసింది, ఇప్పుడు నేను మగాడినా కాదని. అందుకు తాగాడట, మగాడు అయితే తాగాను కానీ ఇప్పుడు ఫ్రూ, నువ్వు మగాడు అయితే మగాడవే, మళ్ళీ ఫ్రూ చేసుకోవడానికి తాగడం ఏంటి? యజమానులారా గుర్తుపెట్టుకోండి, దేవుడు లేకపోతే చేసే పిచ్చి పనులు ఎలా ఉంటాయంటే, ఎంత కష్టపడు తృప్తి దొరకదు. ఆ తృప్తి కొరకు, ఉపశమనం కొరకు ఇలాంటి పిచ్చి అలవాట్లు చేసుకున్నారో, అది క్రైస్తవులైనా బయటోళ్ళైనా ఎవరైనా ఒక మోరల్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, తాగి బాగుపడినాడు ఎవడు లేడు, ఎప్పటికీ బాగుపడ్డు. సామెతల గ్రంథం 23:21 తాగుబోతులను తిండిబోతులను దరిద్రులగును నిద్రమత్తు చింపుగుడ్డలు ధరించుటకు కారణమవును. ఇది మీరు సాధించేది. నేను మరలా చెప్తున్నాను, తాగుబోతులు తిండుబోతులు ఏమవుతారా అంటే, బిల్ గేట్స్ ఎవరట, ఆస్తిపరులు ఎవరట, తాగిన తర్వాత మీరు సాధించేది ఏడు చెప్పినా
దరిద్రులు అవుతారట. 10 రూపాయలు కూడా నేను చెప్తుందండి, సిగ్నల్ లైట్స్ దగ్గర తాగుడికి అలవాటు పడిపోయిన వారు చివరికి కష్టపడలేక నరాల బలహీనత వచ్చేసి ఏం చేయాలో తెలియక పని చేయడానికి చేతకాక తాగితే కానీ వీడికి బలం రాలేక వీళ్ళు చేసే పని ఏంటి చెప్పిన అడుక్కుంటూ సిగ్నల్ సెంట్రల్ దగ్గర చూడండి అడుక్కుంటున్నారు. 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వండి అయ్యా ఇవ్వండి అని నేను చెప్తున్నా. రేపు పొద్దున మీ బతుకేటని దైవ వాక్యం చెప్తున్నా చెప్పిన దరిద్రులైపోతారు, సింపుల్ కొట్లేసుకుని తిరుగుతారు. జీవితం ఎందుకు ఎలా అయిపోయిందని ఆలోచించడానికి కూడా సమయం లేకుండా జీవితం దరిద్రానికి కారకులుగా అయిపోతారట. తాగే వాళ్ళు పొజిషన్ అని చెప్పినా ఎగిరిపోతావు గుర్తెట్టుకో. బాధ్యత మర్చిపోయి అర్ధరహితముగా భార్య పిల్లల్ని వదిలేసి ఇష్టం వచ్చిన తాగిన ప్రతి ఒక్కడ లైఫ్ స్టైల్ బోర్డర్. ఎవరైనా ఇలాంటి పిచ్చి పనులు చేశారో సృష్టికర్తని నమ్మి, నేను మళ్ళీ చెప్తాను, సృష్టికర్తని నమ్మి కుటుంబాన్ని పిల్లల్ని చేతుల్లో పెడితే తాగి తందనాలు ఆడిన ఎవరికైనా చెప్తున్నాను, తాగి తర్వాత బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చిన మేము బలవంతులు అంటే బైబిల్ చెప్తుంది మెత్త గొడ్డు పంపించేస్తారట. ఎంతమంది తాగి గోవలు వాయించుకుని వచ్చిన వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, తాగి పెద్ద హీరోలాగా వెళ్తారు, రండిరా ఎవడొస్తారు అంటారు, ఎవడాడు ఎవడ కొరడు గోమ్మ కొట్టుపోతాడు. ఇక చాలు నీకు ఇంతకన్నా సిగ్గుందా, ఇంతకన్నా సిగ్గు. గట్టిగా మాడితే ఆ సెంట్రల్ నిల్వ ఎవడు తూహేస్తాడు, డ్రైనేజీలు పడిపోతావు. ఆ డ్రైనేజీలు పడిపో అంటాడండి, రాజభవనంలో ఉంది రానంటాడు ఇక్కడ. ఈ డ్రైనేజీలు ఆ వాసన ఇవన్నీ చూడు, ఈ ఎలా ఉంటాయి చెప్పడం తాగడం. సిగ్గు సిగ్గు నేను కట్టుకున్న సత్తది ఆ రోజు గుర్తెట్టుకో. ద్రాక్షరసము ఎక్కిరింతల పాలు చేయను 20 అధ్యాయం ద్రాక్షరసం ఎక్కిరింతల పాలు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చేసుకున్న సెంట్రల్ ఇలాంటి ఏ రంగాలు చేస్తే ఆ 5 నలుగురు మూలల నుంచి అలా వచ్చి రాణిని తీసుకెళ్తున్నప్పుడు మాట వెనక ఆ మురుకులో వాళ్ళతో మాటలు పడుతున్నప్పుడు నేను చెప్తున్నాను కట్టుకున్నది ఎంత సిగ్గుపడుతుందండి, ఎంత బాధపడుతుందండి. భర్త అని చెప్పుకోవడానికి నీతో ఒక ఫంక్షన్కి రాగలదా, ఒక కార్యానికి రాగలదా, ఎవరితో గొప్పగా చెప్పుకోగలదా, ఎప్పుడు చూసినా ఏదో ఆత్మ దిగిపోయినలా ఎర్రగుంటే కదా నీకు. నేను చూస్తుంటే సిగ్గు, ఏం చెప్పుకోవాలో తెలియదు. ఈ మాటలన్నీ చూసి నేను అంటున్నాను, భార్య నుంచి పైకి అనదు కానీ నేను చేసుకున్న లైఫ్ నాశనం అయిపోయిందిరా అనుకుంటుంది. భార్యలారా భర్తలారని మరలు చెప్తున్నాను, మీకు ఉపశమనం ఒకే ఒక్కటి, దేవుని దగ్గర మోకాళ్ళయ్యండి. దేవుడు మీ జీవితాలను దీవించాడు, మిమ్మల్ని నమ్మి మీకు ఒక బాధ్యత పెట్టాడు, భర్తను నమ్మి ఒక బాధ్యత పెట్టాడు. దేవునికి బాధ్యతగా మనం ఉండాలని బాధ్యతలు ఇచ్చాడు. మనం చేసిన మేలులు మర్చిపోయామో, ఆయన కృతజ్ఞతగా మనం లేమో, మనం చేసిన ఆరోగ్యాలు, మనకిచ్చిన దేవుడు చేసిన మేలు చేసి ఇచ్చిన ఆరోగ్యం మనకేమవుద్ది, శాపమైపోతాడు. నిజమేనండి, నీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, అది నిలబెట్టుకోకుండా తాగి తందన సిగరెట్లు కాల్చుతాడంటే నీకు శాపం ఎవడో పెట్టక్కరొద్దు, నీ ఆరోగ్యం నీకే శాపమైపోతుంది. దేవుడు నీకు నమ్మి భార్యనిచ్చాడు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను ఆ సీకట్లు అంటే నేను చెప్తున్నాను సుఖవ్యాధి నీకు ఏమవుద్దు తెలుసా, శాపం అయిపోతుంది. ఎక్కడి నుంచో రావండి శాపాలు. నీ ఆరోగ్యాన్ని దేవుడు నమ్మిచ్చాడు, నువ్వు నిలబెట్టుకోలేకపోయావు, శాపమైపోద్ది. నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఆ ఉద్యోగం ఇచ్చిన తర్వాత నువ్వు చక్కగా ఎవరికీ లేదు టయానికి జీతం, నీకు జీతం వస్తుంది, అది నువ్వు తీసుకోకుండా నాకు జీతం వస్తుంది కానీ ఇష్టం వచ్చినాడు తాగుబోతు బాటిల్ పెడితే ఎవడు నాశనం చేసుకుంటాడు ఇంటిని, నువ్వే నాశనం చేసుకుంటావు. నీ జీతాన్ని ఇచ్చినా నువ్వు నిలబెట్టుకోకపోయినా, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చినా నిలబెట్టుకోకపోయినా, చివరికి నువ్వు తిన్నది అరిగే శక్తిని నీకు ఇచ్చినా అది నిలబెట్టుకోకపోయినా, చేతులారా శాపాలు ఎవరు తెచ్చుకుంటారు చెప్పనా, మనమే తెచ్చుకుంటాం.